తెలంగాణలో గడిల పాలన పోవాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని మాజీ మంత్రి కొండా సురేఖ అన్నారు. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ చేపట్టిన హాత్ సే హాత్ అభియాన్ యాత్ర ఫర్ చేంజ్ 3వ రోజు 22వ డివిజన్ గోపాలస్వామి జంక్షన్ నుండి ప్రారంభమైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చేనేత కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజంతా కష్టపడితే 70 రూపాయలు సంపాదిస్తున్నారని, వారిని ఆదుకోవడంలో తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రాష్ట్ర ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో కూడా చేనేత కార్మికులు అవస్థలు పడుతున్నారని, తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న బతుకమ్మ చీరలు ఎక్కడో సూరత్ నుండి కాకుండా సిరిసిల్ల లేదా వరంగల్లో ఇస్తే కార్మికులకు పని కూడా దొరికేదని, పేదలకు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ప్రజలందరికీ సముచిత న్యాయం జరుగుతుందని తెలిపారు. రాజస్థాన్లో 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నామని సురేఖ తెలియజేశారు. ఈ విధంగా ఎన్నో రకాల అభివృద్ధి కబరస్థాన్లు కానీ, మామూలుగా శ్మశాన వాటికలు కానీ, ఇప్పుడు షాదీఖానా కానీ, అండర్ బ్రిడ్జ్ కానీ, ఫ్లైఓవర్ కానీ, ఇటువంటివి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఏ ఒక్క స్లమ్లో కూడా రోడ్డు లేదు అనకుండా అన్ని రోడ్లు కూడా వేయించడం జరిగింది. కానీ ఈరోజు మరి ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అసెంబ్లీలో మాట్లాడుతూ మాకు 300 కోట్లు వస్తూ ఉన్నాయి, ధన్యవాదాలు తెలుపుతూ మరి ఇక్కడ మాట్లాడడం జరిగింది. నేను ఒక్కటే అడుగుతూ ఉన్నాను ఈ యొక్క ప్రభుత్వాన్ని, మీరు 300 కోట్లు రిలీజ్ చేసిన లెటర్ ఏదైతే ఉందో అది మన కార్పెట్స్ కానీ, చెద్దర్లు కానీ, డ్రెస్సులు కానీ, స్కూల్ డ్రెస్సులు కానీ, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఆర్డర్స్ తీసుకొని అక్కడ కూడా సప్లై చేసి పెద్ద ఎత్తున వీళ్ళకి పని కల్పించేది. కానీ ఈరోజు అంతమైపోతా ఉంది, చేనేత పరిశ్రమ అంతమైపోతా ఉంది, దాన్ని చూసుకోవాలి. ఈరోజు బతుకమ్మ చీరలు కూడా సూరత్ నుంచి అక్కడ నుంచి తెప్పించి ఇచ్చి చేనేత కార్మికులతో నేర్పించామనేటువంటి మాట చెప్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం అన్నీ కూడా బూటకప్పు మాటలు చెప్తూ ప్రజలను మోసం చేస్తూ ఉంది. మరి ఈ పేద ప్రజలకు న్యాయం జరగాలన్నా కూడా, మేము హామీలు ఇచ్చినవి నెరవేర్చాలన్నా, తెలంగాణను మళ్ళీ గడిలోంచి విడిపించుకోవాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి, చేతి గుర్తుకు ఓటేయాలని చెప్తా ఉన్నాము. మరి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది అనడానికి ఇది ఒక సాక్ష్యము. ఈరోజు ఈరోజు నుంచి రాజస్థాన్లో 500 రూపాయలకే సిలిండర్ ఇస్తూ ఉన్నాము. రేపు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ తెలంగాణలో వచ్చినా కూడా అదే పద్ధతిలో 500 రూపాయలకు మరి సిలిండర్ ఇవ్వడం జరుగుతుంది.